చేతులు గాలినాక ఆకులు పట్టుకునే కంటే అసలు చేతులే గాలకుంటే చూసుకుంటే బెటర్ కదా. గట్నే దొంగతనం జరిగినాక లబోదిబోం అనే కంటే అసలు దొంగతనం జరగకుండా జాగర్తగా ఉండడే బెటర్ కదన వల్ల. కానీ ఇట్లా ఒట్టిగా మాటలతో చెప్తే సరిపోదు అనుకున్నట్టున్నారు గీ భీమవరం పోలీసోళ్ళు. దొంగల చేతుల మోసపోకుండా ఉండేటందుకు ఏం చేస్తే బాగుంటుందో చెప్తున్నారు జనాలకు. ఈ నడమ ఏ ఊర్లో చూసినా గొలుసు దొంగతనాలు సెల్ఫోన్ల దొంగతనాలు అయితే మస్తు జరుగుతున్నాయి. పల్లె పట్టణం అన్న తేడా చూపెట్టకుండా అంతటా సమన్యాయం చేస్తున్నారు దొంగలు. ఇంటికాడ బజార్ల బస్సుల ఆటోల ఏడ సేఫ్టీ లేకుండా అవుతుంది దొంగలతోటి. అయితే వాళ్ళు అట్లా రెచ్చిపోతుందుకు వాళ్ళ టాలెంట్ వాళ్ళ స్పీడు ఎంత అనుకూలిస్తాయో. పబ్లిక్ లైట్ తీసుకున్నట్టు కూడా అంతే కలిసి వస్తుందట దొంగలకు. అగో అందుకే జనాలు కరెక్ట్గా ఉంటే అసలు దొంగతనాలే జరగాయి అనే అవేర్నెస్ కల్పిస్తున్నారు ఈ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పోలీసు వాళ్ళు. ఇగో బస్సులల్ల హోటళ్ల కాడ పబ్లిక్ జామ్ అయ్యే సెంటర్ల కాడ దొంగోళ్ళు పాత నేరస్తుల పోస్టర్లు అంటేసి వీళ్ళంతా బస్సులలోనైతే తోటి ప్రయాణికులు లెక్క. హోటళ్ళనైతే కస్టమర్ల లెక్క కటింగ్ ఇచ్చి మీ మెడలు బ్యాగులలో ఉన్న నగదు పైసలు బంగారు నగలను సెల్ ఫోన్లను కొట్టేస్తున్నారు. పైలంగా చూసుకోవాలి మీరే అని ప్రచారం చేస్తున్నారు. ఇట్లా హ్యాండ్ బ్యాగ్ వెనక్కి పెట్టుకోకుండా ముందు పెట్టుకోండి. మీతో ప్రయాణికులాగే కూర్చొని మీ పక్క మీ బ్యాగ్ లో ఉన్న హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న బంగారాన్ని మీరు వస్తువుల్ని డబ్బుల్ని తీసుకెళ్లిపోతున్నారు. అగో హ్యాండ్ బ్యాగ్ ముంగడికి పెట్టుకోవాలని చెప్తుంటే కరెక్టే కరెక్టే అన్నట్టు తలకాయ ఊపుతుంది ఈ కొసకున్నామే. భీమవరం వీరవాసరం పాలకొల్లు అసంటి ఏరియాలలో దొంగలు రెచ్చిపోతున్నారట. కాబట్టి మీ పక్క పంటి కూర్చున్నటోళ్ళు ఎవరు ఏం చేస్తున్నారో మంచిగా చూసుకోవాలి మీరే. బ్యాగులు పట్టుకొచ్చుకున్న వాళ్ళంతా దగ్గర పెట్టుకొని కనిపెట్టుకోవాలి. ఇక మార్నింగ్ వాకింగ్ పోయేట వాళ్ళంతా వెనక ఎవరు వస్తున్నారు ముంగట ఎవరు వస్తున్నారో చూసుకోవాలని చెప్పుకొచ్చిండు భీమవరం సిఐ సార్. మీ పక్కన ఎవరు కూర్చుంటున్నారు మీకు చుట్టుపక్కల ఎవరున్నారు కొద్దిగా గమనించుకోండి. మీ బ్యాగుల్లోనే ఉన్న బంగారం కానీ నగదు కానీ ఉంటాయో చాలా జాగ్రత్తగా మీరు క్యారీ చేసుకోండి. అది మరి ఈ ముచ్చట మాకు కాదు ఒక భీమవరం వాళ్ళకే చెప్తున్నారేమో అనుకునేరు. అంతటిటనే మోపైతున్నారు దొంగలు. కాకుంటే భీమవరం పోలీసు వాళ్ళు జర అడ్వాన్స్ అయి జనాలకు అవేర్నెస్ కల్పిస్తున్నారు. కాబట్టి ఇది చూసి అందరూ అలర్ట్ ఉంటారని చెప్తున్నాం. మరి అసలే దోమ దూరే సంధిస్తే ఏనుగు దూరిపోయేటట్టు ఎత్తుకపోతున్నారు దొంగలు. మరి